వైఎస్ఆర్సీపీ నేత చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఆ జనాన్ని చూసి ఓర్వలేక వైసీపీపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రానున్న ఎన్నికల్లో అడ్డదారులు తొక్కైనా సరే అధికారంలోకి రావాలని టీడీపీ ప్రభుత్వం తహతహలాడుతుందని, అదేవిధంగా కాపు రిజర్వేషన్పై జగన్ మాటలను వక్రీకరించి టీడీపీ కాపులను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తుందని, కానీ ఆ టీడీపీ ఉచ్చులో కాపు నేతలు పడరని, కాపు రిజర్వేషన్ చేయాలంటే వైసీపీ అధికారంలోకి వస్తేనే అవుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. దాన్ని మంజూరు చేస్తుంది కాదు. విభజన సమయంలో సాక్షాత్తు రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి చేసిన వాగ్దానం అన్ని పార్టీలు ఆమోదించినటువంటి వాగ్దానం అది. కాబట్టి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ దానికి ఒక స్థాయికి తెచ్చుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండాలన్నది అందరూ ఆమోదించారు. ఎన్నికల సమయంలో కూడా వీళ్ళు అదే చెప్పారు. నాడు ప్రధాని మోడీ చెప్పాడు, చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు కావాలన్నారు, అదే వేదిక పైన వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, అదే వేదిక పైన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి చెప్పారు. కానీ ఏమైందో ఏమో, ఆయన తీసుకున్నటువంటి యూటర్న్ ప్రత్యేక హోదా ఏమి సంజీవని కాదు, ప్రత్యేక హోదా లేకపోయినా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారు అని ఒక యూటర్న్ ఆ రోజే తీసుకున్నాడు. ఆయన కావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలు కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టైనా సరే ఆయనకి డబ్బు మీద పెత్తనం కావాలి అనేటువంటి ఆలోచనతోనే ఆయన తీసుకున్నాడు. 4 సంవత్సరాలు బీజేపీ టీడీపీ కలిసి కాపురం చేశారు. పొంతం లేనట్టు విధానంలో చేస్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాము అనే భయం ఉండే ఇవాళందరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఇటు కాంగ్రెస్ దగ్గరికి వెళ్తున్నాడు, అటు బీజేపీతో సాన్నిహిత్యం ఉంటున్నాడు. ఎన్టీ రామారావు గారు ఏ కాంగ్రెస్ పార్టీతో అయితే వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెట్టాడో ఆ కాంగ్రెస్ పార్టీతో వాళ్ళ చేతులు కలపడానికి ఆయన సిద్ధపడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి నేను అందుకనే పదే పదే చెప్తున్నా, ఆయనకు కావాల్సింది అధికారం. ఆయనకు కావాల్సింది ఏ విధంగా అయినా సరే, ఎవరితో పెట్టుకోవటైనా సరే రాజకీయ లబ్ధి కావాలి. ఆ విధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఇవాళ ప్రజలు ఇప్పుడు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పోతా ఉన్నారు, ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, వాళ్ళ కష్టాలు నిశ్వరాలు చెప్పుకుంటా ఉన్నారు. ఆయన నవరత్నాల పేరుతోటి కొన్ని కొన్ని మరి అంశాలను ప్రజల ముందు పెడతా ఉన్నారు. మీ దగ్గర ఏమైనా సలహాలుంటే ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. వీటన్నిటి ఎట్టి పరిస్థితుల్లో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, ఆయన పరిపాలన చూడాలనే ఆశతోటి ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. నిజం చెప్తే ముద్రగడ గారికి మనసు కష్టం ఉండొచ్చు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను ఇవ్వను అని చెప్పలేదు. సుప్రీంకోర్టు ప్రకారం 50% దాటి వెళ్ళకూడదు, కనుక అది ఏ విధంగా పరిశీలించాలో ఆ విధంగా పరిశీలిస్తామని చెప్పారు తప్ప, ఇప్పుడున్న బీసీలకు అన్యాయం జరగకూడదు అని వారు చెప్పారు. కనుక అది వారు చెప్పింది ఏ రోజు అబద్ధం చెప్పలేదు. ముద్రగడ గారు ఒక్కసారి, వారు చాలా అనుభవంతులు, నిజాయితీ పరులు, మంచి వ్యక్తులు, నాకు అన్న సమానులు. కానీ ఒక్కటి మాత్రం వారు తెలుసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పారు. చంద్రబాబు గారిలాగా అబద్ధాలు చెప్పి 4 సంవత్సరాలు ఆ ఊసి ఎత్తుకోకుండా కాపు రిజర్వేషన్లో చివరిలో గబుక్కున ఒక లెటర్ రాసి పంపించి కేంద్ర ప్రభుత్వంలో కనీసం ఒత్తిడి తీసుకురాలేదు కాపు రిజర్వేషన్ గురించి. అప్పుడు ఆయన మీద ఈ నిజము చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మీద అని చెప్పడుగుతున్నాను. ఇప్పటికి కూడా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ బీసీ వాళ్ళకి నష్టం లేకపోతే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆక్షేపణ లేదు అన్నది మరలా మరలా తిరిగి చెప్పారు. మా వైఎస్ఆర్ పార్టీ ఆలోచన విధానం కూడా అదే తప్ప కాపులకి ఏ రోజు రిజర్వేషన్ ఇవ్వకూడదని మేము చెప్పలేదు. వారు కూడా జనాభా నిష్పత్తి ప్రకారం ఇస్తే మేమందరం కూడా సంతోషపడతాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఉన్న బీసీ సోదరులకి
అన్యాయం జరిగేటట్టుగా చెప్పలేను అని చెప్పారు. అది సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా చూపించారు తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను.